ఏంటి బామ్మా రెండు రోజుల నుంచి రావట్లేదు? ఆరోగ్యం బాగుంటలేదమ్మా. ఇప్పుడు ఎలా ఉంది బాబు? బాగానే ఉంటుందమ్మా. డబ్బులు లేవు మా అమ్మ. పర్వాలేదు బాబు. మీరేంటి ఇక్కడ కొండ ఎక్కడి నుంచి? ఇదిగో బామ్మ రేపు నుంచి ఇక్కడ పెడతా లేదు, అర్థమవుతుందా? అర్జెంట్ ఖాళీ చేయాలి. ఎక్కడి నుంచి తీసేమొత్తం తీసేస్తాను బాబా. అయిపోయింది బాబా, ఒక్క నిమిషం బాబా, తీసేస్తాను బాబా. ఇంకేసేపు మంచి ఖాళీ చేస్తాం లేదు. ఎక్కడ నుంచి తీమొత్తం? ఎక్కడి నుంచి త్వరగా ఖాళీ చేయాలి. తీసేస్తాను బాబా, అయిపోయింది బాబా. ఏడుస్తూ పుట్టిన మనకి నవ్వుతూ దేవుడిచ్చిన వరమే మానవత్వం. పంచే ప్రేమలు, పలకరించే మనుషులు, అల్లుకున్న బంధాలు, అలిపెరిగిన సంబంధాలు, ఇలా ఎదురయ్యే ప్రతి వారిని కులమతాలకు అతీతంగా చూసే కాలమే బాల్యం. పెరుగుతున్న వయసులు దాటుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ అందివచ్చే అవకాశాలు పుచ్చుకుంటూ ఇలా జీవిత చక్రంలో పడి మనల్ని మనం మర్చిపోతూ మానవత్వానికి దూరంగా మనీకి దగ్గరగా బ్రతికేస్తున్నాం. మనం అందరం మర్చిపోయిన వాడు మనలో ఒకడుండేవాడు, వాడే మనం. పుట్టుకతో మనకిచ్చిన మానవత్వాన్ని చచ్చేదాకా మనతోనే ఉంచుకుందాం. అప్పుడే మనిషి మనిషిలా ఉంటాడు, మానవత్వంతో మెలుగుతాడు.